chairman della sua prima sala di mamma del cittadino. Stanno andando a cittadino della sua prima sala. బాలల సమాజంలో ఐక్యం కోసం బాలల సమాజంలో చైతన్యాన్ని రావడానికి బాలల ఉద్యమాన్ని అభివృద్ధి చేయడానికి తన ఉద్యోగానికి లాక్డౌన్ చేసి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఇప్పుడు నా గురించి అదేవిధంగా ఇప్పుడు శ్రీనివాసు ఇక్కడ చేసిన మిత్రులందరికీ చాలా విషయాలు మరి ఇంట్లో తీసుకురావడం అదేవిధంగా శ్రీనివాస్ కూడా చాలా విషయాన్ని చూసుకుంటుంది. నేను కొన్ని జరుగుతున్నటువంటి రాజకీయాలు మాట్లాడతాను. అందులో ముఖ్యంగా మహాత్మా గాంధీ బాబు ప్రారంభించినటువంటి ఉద్యమాన్ని ఛత్రపతి సాహూజీ మహారాజ్ ముందు తీసుకెళ్తే దాన్ని మరింత ముందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకెళ్ళండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసేటువంటి అవకాశం రాకుండా ఆ రాజ్యాంగంలోనే వేదిక మీద ఉన్న వాళ్ళం కానీ వేదిక దగ్గర ఉన్న వాళ్ళం అందరం కూడా ఈ స్థాయిలో వాళ్ళు చర్చిస్తున్నామంటే ఆ భారత రాజ్యాంగమే కారణం. ఆ భారత రాజ్యాంగ మూలాన్నే మనం ఇవ్వలేదంటే అనేక విషయాల మీద చర్చించుకోవడం అనేది జరుగుతూ ఉంది. కొంతమందికి భారత రాజ్యాంగం మీద వ్యతిరేకత ఉంది. ప్రధానంగా ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానివ్వండి, దురదృష్టం ఏంటంటే కొంతమంది కమ్యూనిస్టులు కూడా అప్పుడప్పుడు సమాజంలో వస్తూ ఉంటారు. భారత రాజ్యాంగం అనేది ఒక ముఖ్య రాజ్యాంగం అని పద్ధతిలో మాట్లాడుతూ ఉంటారు. కానీ భారత రాజ్యాంగమే లేకపోతే ఇవాళ బహుజన సమాజం ఏదైతే ఉందో ఇవాళ తెలంగాణలో అయితే 99% దేశవ్యాప్తంగా అయితే 80% ఈ ప్రజలకి ఏంటంటే చివరికి ఏదంటే బానిసలుగానే ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్క భారత రాజ్యాంగమే కాదు, రాజ్యాంగకాలం కోసం మేము లేబర్ పార్టీ పెట్టడం జరిగింది. ఆ తర్వాత కాలంలో సెకండ్ క్లాస్ ఫెడరేషన్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత కాలంలో భారతీయ రిపబ్లికన్ పార్టీ పెట్టాలని చెప్పి ఆయన ఏదైతే ప్రణాళిక కూడా రాసుకోవడం జరిగింది. ఆ రిపబ్లికన్ పార్టీ ద్వారా అదేవిధంగా మరి సోషలిస్ట్ పార్టీతో రామన్యాలు ఒప్పందం చేసుకొని భారతదేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి అభిప్రాయం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రావడం జరిగింది. దురదృష్టవశాంతం ఏంటంటే పార్టీ పెట్టకముందే ఆయన మరణించడం అనేది జరిగింది. మరి ఆయన మరి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అనే వ్యక్తులు ఎవరైతే ముఖ్యంగా దాదాసాహెబ్ భూపతి లాంటి వ్యక్తులందరూ కూడా ఆ తర్వాత కాలంలో అంబేద్కర్ గొప్పవాడే కానీ ఆయన ఆయన సిద్ధాంతానికి ఓట్లు రావు సీట్లు రావని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. అప్పుడు దాకా బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఏంటంటే ఇక అంబేద్కర్ సిద్ధాంతము గాంధీ సిద్ధాంతంకు పోల్చినప్పుడు ఏంటంటే గాంధీ సిద్ధాంతానికి ఓట్లు వస్తాయి సీట్లు వస్తాయి అనేటువంటి అభిప్రాయాన్ని కలగ చేసినటువంటి వ్యక్తులు ఏమంటే అంబేద్కర్ మేమే వాడతాం అని చెప్పినటువంటి వ్యక్తులు ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ సంఘటన జరగడం జరిగింది. అయితే మరి ఆ తర్వాత కాలంలో సాక్షిగా కాదు ఓట్లు వస్తాయి సీట్లు వస్తాయి రాజ్యం కూడా వస్తుందని చెప్పి రుజువు చేయడం జరిగింది. ఆయన ఏంటంటే ఓట్లు సీట్లే కాదు రాజ్యాంగం కూడా చేపట్టవచ్చు అనేది రావడం జరిగింది. మరి కాంక్షిరామ్ గారు రంగంలోకి ఎట్లా వచ్చాడు? రంగంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ఎక్కడైతే ముందు ముందేమో ఆయన సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేసేది. సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉంటే డాక్టర్ అంబేద్కర్ చనిపోయినప్పుడు 50 చనిపోయినప్పుడు ఏంటంటే ఆయన ఉపవాసం ఉండటం జరిగింది. ఒక వ్యక్తి నాకు ఆ పేరు నా వెంట జ్ఞాపకం రావట్లేదు. ఆ వ్యక్తి చనిపోతే కాంక్షిరామ్ గారు అడిగారు బెంగళూరులో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంబేద్కర్ గారు బంధు అని అంటే ఆయన కారణం ఈరోజు మనం అందరం ఈ స్థాయిలో ఉన్నాం అంటే డాక్టర్ అంబేద్కరే కారణం. కాబట్టి ఏంటంటే ఆయన చనిపోవడం అనేది నిజంగా మరి అది భరించడానటువంటి విషయం అందుకని నేను ఏడుస్తున్నాను అంత గొప్ప అని చెప్పి అప్పుడే డాక్టర్ అంబేద్కర్ సంబంధించినటువంటి విషయాలను చర్చించాల్సినటువంటి అవసరం ఉంది, అవమానం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కాంక్షిరామ్ గారు ఆలోచన. మళ్ళీ 1962లో ఎప్పుడైతే ఆయన ఈ
బీఆర్డీఏలో పనిచేస్తున్నటువంటి కాసేపు ఆ కాలంలో ఆయన ఏంటంటే ఈ అంబేద్కర్ సెలవును రద్దు చేసి దీపావళి సెలవు ఇచ్చినప్పుడు దీనాబాణ వ్యక్తులు కోర్టు నాశనపై పెద్ద ఎత్తున ఆందోళన చేసుకునేటువంటి పరిస్థితిలో దాన్ని ఆయన ఏదైనా ఆయన సస్పెండ్ చేసి మరి అప్పుడు ఆఫీసర్గా ఉన్నటువంటి కాంచీరావు గారి దృష్టికి తీసుకొస్తే కాంచీరావు గారు ఏంటంటే ఈ ఆందోళనను ముందు తీసుకుపోవడమే కాకుండా ఇక ఏదైనా ఆయన అక్కడికి ఆ మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళినటువంటి పరిస్థితి ఐదో పెరిగినటువంటి పరిస్థితి తర్వాత కాలంలో ఆయన రాజీనామా చేయకుండానే ఈ అంబేద్కర్ యొక్క ఉద్యోగాన్ని చనిపోయినప్పుడు ఒక వ్యక్తి ఉపవాసమే ఉంది ఏడ్చినటువంటి పరిస్థితి ఇవాళ కోర్టు నాశనపై దీనాబాధనంటే అంబేద్కర్ సెలవు కోసము ఇంత ప్రయత్నం చేస్తున్నామంటే మరి ఆయన సంబంధించింది ఏమి ఏం చేయాలంటే అప్పుడు ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ నాయకులు ఆయనకు ఏంటంటే కోరికలు అనే పుస్తకం ఇవ్వడం ద్వారా ఆ పుస్తకం చదివి ఆయన ఉత్తేజం పొందినటువంటి పరిస్థితి ఆ ఉత్తేజం పొందిందంటే ఏం చేయాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదో ఏ పార్టీ అయితే పెట్టాలనుకున్నాం ఆ పార్టీలో పనిచేయాలని నిర్ణయాన్ని అవుతుంది మరి ఆ పార్టీలో పనిచేయడానికి నిర్ణయానికి వస్తే మరి అనుకున్నటువంటి పరిస్థితి ఏంటి రిపబ్లికన్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మా దగ్గర డబ్బు లేదు డబ్బు ఎవరి దగ్గర ఉంది ఎవరైతే అంబేద్కర్ పుణ్యమాని ఉద్యోగస్తులు అయిందో వాళ్ళ దగ్గర ఉంది మరి ఆయన ఏదంటే ఉద్యోగస్తుల దగ్గరకు వచ్చే బాధ్యం ఏంటంటే పార్టీ పేరు డిపార్ట్మెంట్లో తిరుగుతున్నటువంటి ఆర్బీఐ వాళ్ళు చేయాలి పని కానీ మీరు చేస్తలేదు మీరు చేసిన వాళ్ళని కానీ ఉండకుండా ఉందో అది మాకు అడ్డం వస్తుంది అందుకని మీరు చేయలేకపోతున్నాం మీరేమో డబ్బు లేదనుకున్నారు వాళ్ళు ఏమో ఉల్లాపండం అడ్డం వస్తుంది అందుకని మరి ఏం చేయాలి ఈ మరి అంబేద్కర్ ఉద్యమాన్ని ఏమో ముందు తీసుకునే పరిస్థితి లేదు ఉద్యోగస్తులు కానీ అటు పార్టీ నాయకులు కానీ చేస్తలేదు మరి ఏం చేయాలి అంబేద్కర్ ఉద్యమం విజయవంతం అవుతుందా కాదా అని అనేక సెమినార్లు నిర్వహించి చివరి కానీ పొందినటువంటి అభిప్రాయం ఏంటంటే డబ్బు ఏదైతే ఉద్యోగస్తులు దగ్గర ఉందో ఆ డబ్బును డబ్బే కాదు వాళ్ళ దగ్గర ఏంటంటే జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని అదేవిధంగా డబ్బును వాళ్ళు దొరికినటువంటి సమయాన్ని ఉపయోగించుకొని ఈ కార్యకర్తలని చైతన్యం చేసి పార్టీ కార్యకర్తలు చైతన్యం చేసి ముందుకు పోయినప్పుడే ఇది సాధ్యమైందని చెప్పి మ్యాప్స్ అంతకుముందే బీసీఎస్సీ ఎస్టీ అసోసియేషన్ పెట్టడం జరిగింది ఈ మ్యాప్సెట్ ద్వారా ఆయన పెద్ద ఎత్తున ఇంటెలెక్చువల్స్ను అదేవిధంగా డాక్టర్లు ఇంజనీర్లు వీళ్ళందరినీ సమన్వయపరిచి ఉద్యమాన్ని ముందు తీసుకుంటున్నారు ఆ తర్వాత కాలంలో మరి ఆయన బిహెచ్కో పెట్టడం జరిగింది దళిత సోషల్ సంఘర్షణ సమితి ఆ తర్వాతనే ఆయన బిహెచ్కో పెట్టడం జరిగింది 84 84లో పార్టీ పెట్టిన తర్వాత అప్పుడే దాన్ని ఆ సమయంలోనే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి తిప్పలేదనే దగ్గర అపోజిషన్ పార్టీ గెలవడం అనేది జరిగింది నగరంలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత 89 సీట్లు రావడం జరిగింది ఏ అంబేద్కర్కు సంబంధించినటువంటి అన్యాయం ఉన్నారో ఓటు రావు సీట్లు రావాలని చెప్పడం జరిగింది 93లో మళ్ళీ ఏంటంటే వినాయక యాదవ్ని చేతులు కలిపి ఆయన అక్కడ ఏంటంటే అధికారం కూడా రావడం జరిగింది దాని తర్వాత మరి మాయవతి మూసారి ముఖ్యమంత్రి రావడం జరిగింది 4వసారి అప్పుడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కావడం జరిగింది ఎప్పుడైతే వినాయకృతి యాదవ్తో చేతులు కలపడం జరిగిందో అప్పుడు చాలా స్పష్టంగా కాంచడం జరగడం జరిగింది ఈ మండల్ కమండల్ మధ్య యుద్ధం జరుగుతుందో ఈ కమండల్ను ఈ మండలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను వినాయకృతి ముఖ్యమంత్రిని అనౌన్స్ చేయడం ద్వారా ఈ కమండల్ను ఓడించడం జరిగిందని చెప్పడం జరిగింది ఈ కమండల్ను ఓడించేటప్పుడు ఒక పెద్ద ఎత్తున చేసి జరిగింది ఎందుకని వినాయకృతి యాదవ్ని సోషలిస్టులతో నేను చేరు కలిపినా అంటే నేను చేరు కలిపడం కాదు 1956లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రామోహన్ యాదవ్ని చేతులు కలపాలనుకున్నాడు రామోహన్ లేడు ఆయన శిష్యుడు గులాబ్సింగ్ యాదవ్ ఉన్నాడు అదేవిధంగా అంబేద్కర్ లేడు అంబేద్కర్ శిష్యుడు కాశీరావు ఉన్నాడు కాబట్టి ఇద్దరు శిష్యుల మధ్య ఒప్పందం జరుగుతుంది ఇది రామోహన్ లోయ కాశీరావు గారు జరిగిన రామోహన్ లోయ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జరిగిన ఒప్పందం అని చెప్పి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి దాని తర్వాత కాలంలో మరి మాయవతి అసలు దిగాడుగా ఉంటుంది కానీ ముఖ్యమంత్రిగా 5 పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ ఒకటంటే ఒక్క సీట్ కూడా రాలేని పరిస్థితి వచ్చింది బహుజన సమాజ్ పార్టీకి ఉత్తరప్రదేశ్ ఎందుకు వచ్చింది అనేది విశ్లేషణ చేస్తున్నటువంటి పరిస్థితులు లేదా అదేవిధంగా ఇదొక పార్శ్వం అయితే రెండోది ఏంటంటే సుమారు 7 35 సంవత్సరాల పాటు బెంగాల్లో కమ్యూనిస్టులు పరిపాలన చేశారు మరి 7 పరిపాలన
అనుమానం చేసిన తర్వాత ఇవాళ కమ్యూనిస్ట్ పరిస్థితి ఏంటంటే బెంగాల్లో ఒక్క సీట్ రానటువంటి పరిస్థితి, ఒక్కటంటే ఒక్క సీట్ రాదు. అంటే పీడిత ప్రజల యొక్క ప్రతినిధి అయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, అదేవిధంగా పీడిత ప్రజల యొక్క ప్రతినిధి అయినటువంటి బహుజన సమాజ పార్టీ కానీ ప్రాతినిధ్యం లేకుండా పోవడానికి గల కారణం ఉంది. ఏ విధంగా అంటే సామాజిక న్యాయం గురించి అర్థం చేసుకునేటువంటి కమ్యూనిస్టులు ఆర్థిక న్యాయం గురించి ఆలోచించినటువంటి ఏదైతే అంబేద్కర్ వాదం ఉందో, అంబేద్కర్ వాదం వారు అంబేద్కర్ చాలా విషయాలు చెప్పడం జరిగింది అర్థం చేసుకో. ఇవాళ ఏంటంటే ఈ బహుజన సమాజం నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు చేయకపోవడం ద్వారా ఇవాళ చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే కమ్యూనిస్టులు అదేవిధంగా అంబేద్కరిస్టులు చేతులు కలపాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరు కూడా సాధించు అటువంటి సాధ్యతను చేతులు కలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, అంటే నేను ఈ సందర్భంలో ఇతరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎప్పటికప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో మార్పు రావాలంటే ఎక్స్పెరిమెంట్ జరుగుతూనే ఉండాలి, జరిగినప్పుడే దాని ఫలితాలు ఏంటంటే ముందుకు వస్తాయి. ఆ విధంగా వాళ్ళు నన్నేదైతే ఏదైనా చేయబడితే ఉంటుందో బౌద్ధులు లేకుండా నన్నేదంటే బౌద్ధులు అదేవిధంగా కమ్యూనిస్టులు ఈ దీనికి సంబంధించినటువంటి సన్నిహితంతో ముందుకు రాకుండా. దురదృష్టవశాత్తు ఏంటంటే బౌద్ధులు స్థాపించినటువంటి సిపిఐఎంకు సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం ఏంటంటే ఇవాళ ఏం చెప్తున్నారు, బౌద్ధులు జరుపుకుంటూ బీసీబీ ముఖ్యమంత్రి అనడం అనేది ఉందో ఇది తప్పు. రెండో తప్పు ఏంటి, బీసీబీ మీ బీసీ ముఖ్యమంత్రి అనడం కాదు, కులపరమైనటువంటి సీట్లు డిక్లేర్ చేయడం. బీసీలకు ఎన్ని సీట్లు, ఎస్సీలకు ఎన్ని సీట్లు, ఎస్టీలకు ఎన్ని సీట్లు, మైనారిటీలకు ఎన్ని సీట్లు, బీసీలలో ఆయా కులాలకు ఎన్ని సీట్లు, అంటే సంచార జాతరకు కూడా ఈ విధంగా సీట్లు కేటాయించడం ఏదైతే ఉందో ఇది తప్పు అంటున్నారు. అంటే ఎవరంటున్నారు మాట, తెలంగాణ రాష్ట్రం కాదు కేంద్ర భారత కేంద్ర పోటీ బ్యూరో. ఈ పోటీ బ్యూరో ఏమంటుంది, అసలు కులమనే మాటే మాట్లాడవద్దనంటుంది. కులమనే మాట మాట్లాడటం అనేది చాలా తప్పు చేసేది మీరు, అందుకని ఏంటంటే ఆ బీఎంపీ ఉండేది లేదు అని చెప్పేది అంటే బీఎంపీ బయటికి రమ్మన్నారు సిపిఎం. ఇంకా ఈ సందర్భంగా మీరంతా మేధావులు కాబట్టి, మీరు స్వాతంత్రంగా ఉన్నారు కాబట్టి ఈ విషయాలు ఏంటంటే ప్రజల దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కమ్యూనిస్టులకు ఈ రోజు కూడా బుద్ధి రాలేదు, నార్మల్ చెప్తా ఉన్నాడు. నేను ఏంటంటే ఆ రోజు ఏదైతే మురళీధర విషయం రిపోర్టుకు సంబంధించిన చర్చ జరుగుతున్నాం ఏంటంటే ఆ విడియోలో ఆర్ఎస్ఎల్ ఉండవు, ఎస్ఎఫ్ఐలో ఏఎస్ఎఫ్లో ఉండవు, అన్ని సంఘాలలో ఉన్న అప్పటిదాకా ఏంటంటే విప్లవం తీసుకొస్తానన్న వాళ్ళు, మేమే ప్రోగ్రెస్ అన్న వాళ్ళందరూ కూడా వచ్చేదంటే ఒక్కటి చేరినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు నేను అనుకుంటా ఓ సుమారుగా 30 సంవత్సరాలు ఏంటో 35 సంవత్సరాల తర్వాత కూడా బుద్ధి రావినటువంటి పరిస్థితి కమ్యూనిస్టులు. అంటే ఏర్పాటు చేసి ఒక సంవత్సరం ఏర్పాటు చేసి ఆ సంవత్సరం నుంచి బయటకు పోవడం, నిజానికి సంవత్సరం నుంచి ఇతరులు బయటకు పంపిస్తారు కానీ నిజానికి కమ్యూనిస్టులు ఏంటంటే ఈ సంవత్సరం నుంచి బయటకు పోయారు. ఎందుకంటే ఇన్ని రోజులు వేసినటువంటి పరిస్థితి ఏంటంటే మీకు ఎదుగుతుంది. ఇవాళ ఏంటంటే ఆ పరిస్థితి మరియు కమ్యూనిస్టులు కానీ అంబేద్కరిస్టులు కానీ ఒక గుణపాఠం నేర్చుకొని కలిసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ముందా పాఠాలను పోషించాలనేటువంటి అవసరం ఉందంటే ఆలోచన చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. నిజంగా ఏంటంటే ఊర్జా పార్టీలు చాలా ధర్మంగా వాళ్ళ పనులు న్యాయంగా ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ని తీసుకోండి, కేసీఆర్ ఏంటంటే అది చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అరే నేను నా పద్ధతిలో నడుస్తున్నాయా, నా పద్ధతుల్లో ముందుకు పోతా అంటున్నాడు. నేను నలుగురికి ఇస్తాను, మీదేది ఇబ్బంది, నేను అధికారంలోకి నేను ఏంటంటే నా సెక్టర్ వచ్చిన నా స్వయం సెక్టర్ వచ్చిన తెలంగాణ నేను తీసుకుని వచ్చిన దాని ఫలితాలు ఏంటంటే నా సమాజానికి రావాలని అంత స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఆయన న్యాయంగా ధర్మంగా ఉన్నట్టే నా లెక్కలో ఆయన ఏంటంటే నిర్మాణం సంబంధించినటువంటి ఒక నిర్ణయం ఆయన చెప్పింది ఏంటంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక్క వెలువ వ్యక్తి కూడా కనీసం కారు లేని వ్యక్తి నా కళ్ళ కనబడకూడదు. నా యొక్క గేమ్ ఏంటంటే వెలువకు సంబంధించిన దొరలకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తికి కారు ఉండాల్సిందే. కారు లేకుండా ఉంటే ఏంటంటే నేను రాజ్యంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి ఏం ఉపయోగం అని మాట్లాడుతున్నటువంటి అది చాలా న్యాయంగా ధర్మంగా మాట్లాడుతున్నట్టు కనబడతా ఉంది. మరి మన పదవులు మనమే న్యాయంగా ధర్మంగా ఏ విధంగా ఉండవు, ఏ విధంగా న్యాయంగా ధర్మంగా ఉండవంటే వాళ్ళు లేదంటే బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళు లేదంటే ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు, వాళ్ళు లేదంటే ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు కాబట్టి మాదిగా భారత వ్యతిరేక పోరాటం న్యాయమైన పోరాటం చేస్తున్నారు భారతీయ వ్యతిరేకత. అదేవిధంగా మరి ఇంకెవరు పోయారు కోర్టు ఎవరైతే ఉన్నారో లబడోకి బాగా ఎదిగారు కాబట్టి ఏంటంటే వాళ్ళ దగ్గర న్యాయమైన ధర్మ పోరాటం చేస్తున్నారు.
చేస్తారు. మరి పోరాటం ఎవరి మధ్యన? వీళ్ళ మధ్యన. ఈ వీళ్ళ మధ్యన జరుగుతున్నటువంటి పోరాటం ఎంత దుర్దృష్టంగా అంటే డిప్యూటీ చూపిస్తున్నారు కడియం చేయాలి. కడియం చేయాలి ఎస్సీ కావాలని చెప్పి పోరాటం. ఎస్సీ కావాలంటే డిప్యూటీ చూపించినాయి అయితే దుర్దృష్టం. అంటే మన పోరాటం ఎంత హీనమైన హీనమైన స్థాయిలో ఉంది అని అంటే నువ్వు ఇటువంటి పోరాటాలకు మనం పరిమితం అవుతున్నాం. ఏంటంటే బాలిక వ్యక్తిని మంత్రి చేయడానికి తర్వాత పోరాటం మనం ఏంటంటే ముఖ్యమంత్రిని తీసేయడానికి కాదు. ముఖ్యమంత్రి ఈ వాళ్ళ వెనుక కోసం ఇంతమంది ఉన్నారు బీసీలో పెద్ద జరిగిందని కాదు. బీసీఎస్ మధ్య వస్తారు ఇతనే రాదని పద్ధతిలో చర్చ జరుగుతారు. ఎస్సీలు బీసీలు ఎస్సీలను ఎట్ల పైకి రాల్సిన చర్చ జరుగుతారు. ఎస్సీలను మానవ బాధ్యతలను ఎక్కడ పైకి రాల్సిన చర్చ జరుగుతుంది. నవ్వడం అనేదండి ఎస్సీ నుంచే తీసేయాలనేది చర్చ జరుగుతుంది. ఈ రకమైనటువంటి చర్చ జరగడం ద్వారా మనం ఏమేదైతే ఉంటాం అజ్ఞానకరమైన ఏమైతే అది నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. ఈ నిర్వీర్యం కాకుండా ఉండాలంటే మనం ఏంటంటే ఆలోచన పరిస్థితి. రాజనాథ్ సింగ్ ఉత్తమైన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చమాన్ కానటువంటి నా చమాన్ ఉన్నారు అక్కడ నా జమాన్ సంబంధించినటువంటి చాలా కులాలు ఉన్నాయి. ఆ నా జమాన్ ఏంటంటే మొత్తం అంతా దోపిడీ చేస్తున్నారు జమాన్ కాబట్టి వర్గీకరణ చేస్తానని చెప్పి రాజనాథ్ సింగ్ అంటే కాచనాకాలు ఏం చెప్పారు. ఎక్కడ దోపిడీ చేస్తున్నారు? జమాన్ దోపిడీ చేస్తున్నారు కదా. ఆ దోపిడీ జరగకుండా ఉండడానికి నేను నిర్ణయం తీసుకుంటాను ఏదైతే మంత్రి పదవి ఉన్నాయో జమాన్కి మనం మొత్తం మీద అంటే నా జమాన్లకు ఇస్తాం అప్పుడైతే మీకు ఇబ్బంది లేదు కదా అన్నప్పుడు ఏంటంటే అది మీకు వాళ్ళు ఏం కలగాలి. ఇది ఒక దగ్గర కూర్చొని ఏదైనా ఎక్కడైనా లోపం ఉంటే మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. మనం ఎవరు అడుగుతున్నాము ఎవరిని ఎవడైతే అన్యాయం చేస్తున్నాం? మానవ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? నాకు కవడంలో కొంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? లేకపోతే యాదవులకు కౌడులకు తర్వాత ముందు కాకులకు ఇంకెప్పుడు ముదిరాజులకు వీళ్ళకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? మీరు పవన్లో వచ్చేంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? పోరాటం వీళ్ళకు వ్యతిరేకంగా చేయాల్సింది ఎవరికి వ్యతిరేకంగా చేయాలి? ఈ రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో 93% మనం ఈ 93% వాళ్ళు 7% సమన్వయంలో అధికారంలోకి వస్తే 93% సమన్వయం చేసి ఆ 93% పోరాటం చేయాల్సిన బదులు ఈ 93% ఉభయకోవడం తగ్గుకోవడం ద్వారా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇది చూడకుండా ఇక సంపదకు సంబంధించినంత వరకు ఒక్కసారి తీసుకుని ఏంటి ఒక విలేజ్ తీసుకోండి ఎన్ని కార్లు ఉన్నాయి ఎన్ని లారీలు ఉన్నాయి ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇవన్నీ లెక్క చేసినప్పుడు ఏంటంటే ఆ మొత్తం 7% పెద్దల దగ్గరనే ఉన్నటువంటి పరిస్థితి. ఆ లెక్క మనం వేయడం లేదు. ఏ విధంగా వేస్తున్నాము? మానవులందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, 3 ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు. మార్గం ఏంటంటే చెప్పాల్సిన దగ్గరనే ఆగిపో ఎందుకంటే దీని దగ్గర ఆలోచించే పక్కింటోడు తన కొడుకుని ఏ విధంగా చదివిస్తుండేది ఈయన ఆలోచించి ఆ దాని ద్వారా ఆ రకంగా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఎక్కడ ఆలోచన లేదు. ఇవ్వాలేదని అట్లా కాకుండా ఏముంది మూడవ పోయలు పైకి రాకపోవడానికి కారణమైంది. అక్కడ మూడు పోయలు పైకి రాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ టీచర్లే ఉండేటువంటి అవకాశం కనబడలేదు. టీచర్లే చదివేటటువంటి పరిస్థితి కనబడలేదు. అందుకే పరిస్థితి కనబడలేదు. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ ఇరదీయాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ను ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంది. అది కాకుండా ఏంటంటే ఈ దీర్ఘ కాలం రావడం గారి మొదలుతో మాట్లాడడం ద్వారా ఉద్యమము నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి. ఉద్యమం నిర్వీర్యం కాకుండా ఉండాలంటే ముందు ఐక్యతను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఐక్యత తీసుకుంటే బదులు వాళ్ళ మధ్యలో వాళ్ళ తప్పు పెట్టుకొని విచ్ఛిన్నం కాకుండా ఉందో ఇది కరెక్ట్ కాదు. మా పక్షులు ఎవరైతే ఉన్నారో అది బాబా జ్యోతి రాకునే కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ చిత్రపతి సావర్కరరావు కానీ నారాయణపూర్ కానీ ఇండియా రామస్వామి నాయకులు కానీ ముఖ్యంగా మాజీ పరశురామ్ గారు కానీ ఆయన కలపడానికే ప్రయత్నం చేసింది కానీ విడదీయడానికి ఎక్కడ ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి లేదు. విడదీయడం ద్వారా మనం దెబ్బతిన్నటువంటి పరిస్థితి కలవడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈ సందర్భంలోనే ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజు కాబట్టి ఈ రోజు మనం ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా మనం ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మీడియానే కాదు ఈ సోషల్ మీడియాలో కూడా రెండు ఫోటోలు పెడతారు. ఇలా ఉన్నా బయట వచ్చింది ఎవరు తెలుస్తారనేది ఒకవైపు ఏంటంటే పద్మావతి కదా పద్మావతి ఉత్తమ కుమార్ రెడ్డి మరో మాకు సైలరీ ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అంటే ఇద్దరు రెడ్డి ఆ రెండులో ఏ రెడ్డి గెలుస్తారు కానీ ముఖ్యంగా 93% ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన ఫోటో రాదు 93%
సంబంధించినటువంటి చర్చలు రావు. అదేవిధంగా అఫ్రికా కూడా అంటే చర్చ ఏముంటుంది. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా టీవీ నెల డిబేట్ ఏం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ కలిసినా కాంగ్రెస్ పార్టీ కలిసినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏంటి, లేదా బీజేపీ గెలవడానికి కారణం ఈ దీని మీదే చర్చ జరిపి ప్రజల మీద మొదలు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో మనమేం చేయాలి, మనమే రకమైన ఎదుర్కోవాలి అనే పద్ధతుల్లో ఒకదేం జరుగుతుంది. ఒకసారి ఏంటంటే బీజేపీ మన చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది కాబట్టి మనం ఎక్కడ పోవాలి, కాంగ్రెస్ పెట్టుకోవాలి. ఇంకా ఉన్న వాళ్ళ ముందరూ కూడా ఈ శోకాలు లేకుండా కూడా ఏం ఆలోచన చేస్తారు, ఎంతో కొంత పెట్టింది కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ బయటపోవాలనుకుంటాం. నా దృష్టి ఏంటంటే భారతీయ జనతా పార్టీ కన్నా కూడా అత్యంత ప్రభావకరమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. దాని మూలాలు కూడా చాలా ప్రభావమైనటువంటి మూలాలు. కాంగ్రెస్ పార్టీ అంత ప్రమాదకరమైన పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా కాదు. ఇవాళ అయోధ్య వివాదం ఏదైతే నేర్పుతున్నారు, ఆ అయోధ్యకు సంబంధించినటువంటి ఆ గుడి తాళాలు కానీ ఆ గుడికి సంబంధించి కానీ ఇవ్వదీశారు. అంతా కూడా రాజీవ్ గాంధీ అయినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ దాన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితి. కానీ మాకు ఏంటంటే దాన్ని ముందు తీసుకుపోతుంది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవిత కాలంలో గెలవకుండా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చేస్తే అక్కడ ఉన్నటువంటి బెంగాల్లో ఉన్నటువంటి మండలం యోగేంద్రనాథ్ మండలం ఏంటంటే ఆయన మీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గెలిపించి రాజేంద్ర సభ పంపిస్తే గెలిపించిన ప్రాంతాన్ని తీసుకుపోయి పాకిస్తాన్ కలిపారు. మరి కండిషన్స్ ఉండేది అక్కడ ముస్లిం చెప్పు ఉంటే ఆ ముస్లింలు ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇవ్వాలి. కానీ ఏంటంటే ఎవరైతే ఎక్కువ మంది అక్కడ అతిశూటులే ఉన్నారు, అక్కడ ఆ అతిశూటులు ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకుపోయి పాకిస్తాన్ కలిపింది. అంత దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని ఇవాళ మన ఏంటంటే విప్లవాత్మ రెండోలు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నిలబడాలంటే ఏమి కొంచెం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఒక కత్తిని పట్టుకొని వస్తుంది, అది దాని దాని ఏంటంటే అది బాగా స్కూటీ కనబడుతుంది. దీని కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అంతకంటే ఎంతో మొదలైనటువంటి కత్తి, కానీ దాన్ని తేనె పూస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ తేనె పూసినటువంటి కత్తిని మనం అర్థం చేసుకోకుండా వెంటనే నాటకానికి ఒక నాక కట్ అయిపోయినటువంటి పరిస్థితి. అటువంటి కాంగ్రెస్ పార్టీ మన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటిది. ఈ పరిస్థితులలో మన నాయకత్వాన్ని మొత్తం తెలంగాణ ఉద్యమం ఏం జరిగింది, సుపరిపాలన అంటారు. ఎవరికి సుపరిపాలన, త్వరగా సుపరిపాలన కాదు, ఇవాళ మనవాడు కాదు సుపరిపాలన. వారు పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులు బౌద్ధిక సమాజం 93% ఉంది, 93% సుపరిపాలన కావాలి. ఇవాళ వాళ్ళ జరుగుతున్న ప్రతిదానికి భిన్నంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏంటంటే ఎవరెవరైతే కలిసి ఉంటారో కలిసేటువంటి శక్తులు అంటే కూడా కలుగుతూ రావాలి. చిన్నదైనా కూడా ఎంసీపీ దాని నాయకుడు మోహన్కారు, ఆ మోహన్కారు సంబంధించినటువంటి పార్టీ ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పూరే జయంతిని మేము పార్టీ తరపు జరుపుతాము. మేము ఏంటంటే ఈ బౌద్ధంతో కలుసుకోమని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రానున్న కాలంలో కమ్యూనిస్టులు ఆ విధంగా నిర్ణయం తీసుకోకపోతే పతనమైపోతారు, ఇప్పటికే పతనమైపోయారు, కథాపాతాలని దుఃఖపడతారు. కాబట్టి కమ్యూనిస్టులు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఎందుకని కమ్యూనిస్టులు ఆలోచన చేస్తలేరు, అగ్రగూడం యొక్క నాయకత్వం ఉంది కాబట్టి, ముఖ్యంగా బ్రాహ్మణుల నాయకత్వం ఉంది కాబట్టి బ్రాహ్మణులు ఎన్నడూ కూడా విప్లవం ఆడతాడని డాక్టర్ బాబాసాహెబ్ పెట్టుకున్నప్పుడు ఆయన గురువు మహాత్మా జ్యోతిబాబు రే కూడా అన్నాడు. జ్యోతిబాబులు అయితే ఇంకా తీవ్రంగా ఏమన్నాడు అంటే ఆయన మీరు ధన్యవాద ఒక్క పాపం చావు కావద్దని చెప్పిన మరి వారు వారి నాయకత్వం వేసారు కాబట్టి ఇంతకన్నా గొప్ప నిర్ణయం తీసుకుంటుందని మనం అనుకోవాలి. ఇట్లా మనమే ఆలోచన చేయాలి. ఇవాళ 93% మనం ఆలోచన చేసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎంతసేపు మనం కనుగొనకుండా మనం నష్టపోతున్నాం సెలవు తీసుకున్నాము. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.